7 PM టాపిక్ లో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ షర్మిల మన్ని సీట్లు పోటీ చేస్తాం, వైఎస్ విజయలక్ష్మి పోటీ చేస్తుంది అని చెప్తున్నారు. మరి ఆ టాపిక్ ఇంపార్టెంట్, ఆంధ్రాలో జనసేన మీద సీఎం చేసిన పాయింట్ ఇంపార్టెంట్. రెండింటిలో ఎందుకంటే అందులో డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ని అటాక్ చేశారు. గోదావరి జిల్లాలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే బాగా పట్టుంది, 30% ఓటు బ్యాంక్ ఉందని చెప్తున్నాడు. అక్కడ తిరిగి వచ్చిన తర్వాత కాపు పోలరైజేషన్ జరుగుతుంది, పవన్ కి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత పొత్తు కూడా అనౌన్స్ చేశారు. సో అక్కడంతా పోలరైజేషన్ జరుగుతున్న నేపథ్యంలో రెండు ఐక్య కార్యాచరణ ప్రకటించి జిల్లాలో మీటింగ్లు అవుతున్న టైంలో వెళ్ళి జగన్ అక్కడ కాపు సామాజిక వర్గాన్ని డైరెక్ట్ గా కాపుని కూడా అమ్మేస్తున్నాడు అనేది డైరెక్ట్ గా చెప్తున్నాడు. సో కాపీ ఈక్వేషన్ అనేది తెలంగాణ ఏపీలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. షర్మిల మనకి ఇంపార్టెంటే, ఒక 10 మినిట్స్ పెట్టుకోవచ్చు, కానీ షర్మిల వస్తే పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ప్రభావం ఎంత ఉంటుంది ఏంటి అనేది పక్కన పెడితే మనకి ఏపీది మేజర్ ఇష్యూ ఇప్పుడున్న క్రూషియల్ టైం అది. శివశంకర్, మల్లాది విష్ణు. మల్లాది విష్ణు ఎన్నిక వచ్చింది? మల్లాది విష్ణు అంటున్నాం. కన్నన్ ధర్మశ్రీ విష్ణు కూడా పెడదాం. రెండింటి గురించి మాట్లాడే ఒక అన్వేషణ పెట్టుకుని తీసుకొచ్చింది. రెండు విషయాలు తీసుకోవచ్చు. రెండు విషయాలు అదే షర్మిల విషయం కూడా. కాంగ్రెస్ వైసీపీ మన వైఎస్ఆర్పీపీ విభాగం ఉంటుంది, కాంగ్రెస్ కి ఎంతమేర నష్టం అని చెప్పేసి అసలు అవకాశం ఇవ్వలేదు కదా పోటీ చేయడం. అల్టిమేట్ గా ఇదైతే బ్లాస్టింగ్. చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు, చాలా డెరివేటివ్ గా స్పీచ్ అని. ఇంతకు ముందు పవన్ మీద చాలా విమర్శలు చేసినప్పటికీ అంత ఘోరంగా విమర్శించలేదు. నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తారు కానీ ఆ పదజాలం వ్యక్తిగతమైన ఇష్యూస్ ఎక్కువ మాట్లాడారు. ఒక దగ్గరకే కన్సర్న్ అయ్యి ఉండగలం అంతే. ఇదనుకోండి మనం సీట్లు ఓట్లు ఇది మాట్లాడవచ్చు. శర్మ శర్మలకి కాంగ్రెస్ వాళ్ళే, శర్మలకి ఏం లేదని కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వట్లేదు, పార్టీ తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు ఆ ఇష్యూని మనం పెట్టుకుని ఎంతవరకు నడపాలనేది పాయింట్. సరే, మేజర్ టాపిక్ మేజర్ ఏంటంటే కాపు ఓట్లు బదిలీ ట్రాన్స్ఫర్, జనసేన టీడీపీ ఓట్లు 100% ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంది. ఈ టైంలో జగన్ వెళ్ళి అసలు క్రెడిబిలిటీ లేదు, మీరు జగన్ కేసు పవన్ నమ్ముకుంటే మీరు నట్టేడు వండుతారు, విశ్వసనీయత లేదు అని చెప్పేసి ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా డివైడ్ చేసే ప్రయత్నం కాపు వర్గాన్ని లేకపోతే పవన్ అభిమానులు చేసే ప్రయత్నం ఇవాళ జగన్ జిల్లాలో చేశాడు. అది ఇంపార్టెంట్. ఓటు ట్రాన్స్ఫర్ ని ఇప్పుడు దాకా పొత్తు లేకుండా ఉండటానికి ప్రయత్నం చేశారు, సింగిల్ గా రండి, సింగిల్ గా రండి, సింగిల్ గా రండి అని. కానీ పవన్ ఏమో పొత్తుకే ప్రయారిటీ ఇచ్చాడు, పొత్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఓటు బదిలీ కాకుండా చూడటం వైసీపీ ముందు లక్ష్యం మేజర్. సో మై టేక్ ఏంటంటే, ఏం చేసినా ఆంధ్ర రాజకీయం అనేది చాలా లేపుతూ ఉంటుంది. అది ఎందుకు? బికాజ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి హై వోల్టేజ్ పర్సనాలిటీస్ ఉండటం వల్ల ఆంధ్ర పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇళ్లు పంచే కార్యక్రమాన్ని చేసే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో నెక్స్ట్ రాజకీయం ఎలా ఉంటుందనే విషయాన్ని మనకు క్లియర్ కట్ గా అర్థమయ్యేలాగా చేసింది. ఒక వర్గం అంటే ఒక కులం అభిమానం, సినిమా అభిమానం, ఒక కులం సినిమా అభిమానులకు సంబంధించిన ఓట్లను అమ్ముకునే ప్రయత్నం అని నేరుగా పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా టార్గెట్ చేసి ఒక రాజకీయ విమర్శ చేశారు. దీంతో పాటుగా కుటుంబాలకు సంబంధించి, భార్యలకు సంబంధించిన కామెంట్స్ వచ్చినాయి. అవి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఉండే రాజకీయ వేడి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్లాలనుకుంటున్న నేపథ్యంలో వర్గం అండ్ అభిమానుల ఓట్లను హోల్సేల్ గా అమ్ముకుంటున్నారంటున్న తీరు, ఇవి ఈరోజు బిగ్ డిబేట్ లో అత్యంత కీలకమైన చర్చనీయాంశం. శివశంకర్, కరణం ధర్మశ్రీ రెండు పార్టీలను రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. వాళ్లు